మనం పటాన్ని ఉపయోగించి భూమిపైన వివిధ ప్రదేశాల ఎత్తును, అంటే ఏవి పీఠభూములు, ఏవి మైదానాలు, ఏవి పర్వతాలు, వాటి ఎత్తు ఎంత ఉందో అనేది ఎలా తెలుసుకోవచ్చు. అదేవిధంగా సముద్రంలో వివిధ ప్రదేశాలలో ఎంత లోతుందో ఎలా తెలుసుకోవచ్చు. ఈ విషయాలు తెలుసుకునేందుకు పటంలో మనకు ప్రత్యేకంగా వివిధ ప్రదేశాల ఎత్తును సూచించే విధంగా ఒక బార్ గ్రాఫ్ ఇచ్చుంటారు. ఆ బార్ గ్రాఫ్లో వివిధ ఎత్తులను వివిధ రంగుల్లో సూచిస్తూ ఏ ప్రదేశం ఎంత ఎత్తు ఉంటుంది, సముద్ర మట్టం నుంచి ఒక ప్రదేశం ఎన్ని మీటర్ల ఎత్తులో ఉంటుంది, లేదా సముద్ర మట్టం నుంచి ఒక ప్రదేశం సముద్ర మట్టం నుండి సముద్రంలోని వివిధ ప్రాంతాలు ఎంత లోతులో ఉన్నాయి అనేది మనం పట సహాయంతో గ్రాఫ్ సహాయంతో తెలుసుకోవచ్చు. సాధారణంగా ఈ విషయాలు తెలుసుకునేందుకు ప్రత్యేకంగా ఉపయోగించే పటాన్ని భౌతిక పటం అంటాం. భౌతిక పటంలో మైదానాలు పీఠభూములు పర్వతాలు ఎక్కడెక్కడున్నాయో, అవి ఎంతెత్తున్నాయో అనే విషయాన్ని మనం ఆ పటంలో ఇచ్చిన గ్రాఫ్ సహాయంతో తెలుసుకోవచ్చు. అదేవిధంగా భౌతిక పటంలో సముద్రాన్ని నీలిరంగులో సూచిస్తారు. తక్కువ లోతున్న ప్రదేశాలను తక్కువ లేత నీలిరంగులోను, ఎక్కువ లోతున్న ప్రదేశాలను ముదురు నీలిరంగులోను సూచిస్తారు. సముద్ర తలం నుండి ఆయా సముద్రంలోని వివిధ ప్రాంతాలు ఎంత లోతులో ఉన్నాయో మనం ఆ గ్రాఫ్ సహాయంతో తెలుసుకోవచ్చు. భౌతిక పటాల సహాయంతో భూమి మీద వివిధ ప్రదేశాల నిమ్నోన్నతాలు, ఎత్తు పల్లాల గురించి వివరాలు చక్కగా తెలుసుకోవచ్చు. ఈ విధంగా మనం పటం సహాయంతో అనేక విషయాలు తెలుసుకోవచ్చు. ఈ సమాచారం అంతా మనకు అందుబాటులో ఉండే ఈ క్రమంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం ఎందరో శాస్త్రవేత్తలు, విషయ నిపుణులు భూమి మీద సర్వే చేసి సమగ్ర వివరాలు సేకరించి ఈ భౌతిక పటాలు రూపొందించారు. సాధారణంగా మనం ఒక ప్రదేశం యొక్క ఎత్తును సముద్ర మట్టంతో చెప్తాం. సముద్ర మట్టం నుండి ఇన్ని మీటర్ల ఎత్తులో ఉన్నది అనే విషయాన్ని మనం చెప్తాం. ఈ విధంగా చెప్పే క్రమంలో మనం ప్రపంచంలో ఎత్తైన శిఖరంగా మనం ఎవరెస్ట్ను చెప్తాం. ఎవరెస్ట్ శిఖరము సముద్ర మట్టం నుండి 8840 మీటర్ల ఎత్తులో ఉందని మనం చెప్తాం. ఈ కొలతలన్నీ ఎలా వచ్చాయి అనే విషయాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే, 19వ శతాబ్దంలో బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలిస్తున్న సమయంలో భారతదేశం మీద వారు పట్టు సాధించేందుకు, భారతదేశం మీద వాళ్ళ సమగ్రమైన అవగాహన కోసం వాళ్ళు ఒక విస్తృతమైన సర్వే చేశారు. ఈ సర్వే మద్రాసులోని మెరీనా బీచ్ నుంచి మొదలైంది. మెరీనా బీచ్ నుండి భారతదేశంలోని నలువైపులకు ఒక్కొక్క ప్రతి ప్రాంతాన్ని క్షుణ్ణంగా సర్వే చేస్తూ ఆయా ప్రదేశాల్లో ఉండే కొండలు, బుట్టలు, మైదాన ప్రాంతాలు, లోయలు ఇవన్నీ కొలుచుకుంటూ వెళ్ళారు. ఇది కొన్ని సంవత్సరాల పాటు జరిగింది. ఈ క్రమంలోనే మెరీనా బీచ్ నుండి హిమాలయ పాదాల వరకు, అదేవిధంగా హిమాలయాలు వివిధ పర్వతాలను ఎత్తుల్ని ఆ విధంగానే కనుక్కున్నారు. ఈ క్రమంలోనే హిమాలయ పర్వతాలు ఎత్తే శిఖరమైన ఎవరెస్ట్ యొక్క ఎత్తును తెలుసుకోవడం జరిగింది. తెలుసుకోవటమే కాకుండా అప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు ప్రపంచంలోనే ఎత్తైన శిఖరంగా ఎవరెస్ట్ నిర్ధారించారు. ఈ విధంగా కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని వందల సంవత్సరాల పాటు సేకరించిన ఈ సమాచారం ఆధారంగానే ఈ భౌతిక పటాలు రూపొందించడం జరిగింది. ఈ భౌతిక పటాలు ఉపయోగించి మనం తరగతి గదిలోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్వతాలు, పీఠభూములు, మైదానాల యొక్క నిమ్నోన్నతాలు, అవి ఎంతెత్తులో ఉన్నాయనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. ఆ విధంగా మనం భూమి మీద వివిధ ప్రదేశాలు ఎంతెత్తులో ఉన్నాయి, అదేవిధంగా సముద్రంలో వివిధ ప్రాంతాలు ఎంత లోతులో ఉన్నాయనే విషయాన్ని మనం భౌతిక పటం సహాయంతో తెలుసుకోవచ్చు. భౌతిక పటంలో ఇచ్చిన ఈ ఎత్తులను సూచించే గ్రాఫ్ సహాయంతో మనం ఈ వివరాలు చక్కగా తెలుసుకోవచ్చు. ప్రపంచ భౌతిక పటం. భౌతిక పటం సహాయంతో ఏం తెలుసుకోవచ్చు మనం? ఒక ప్రదేశం ఎంత ఎత్తున్నది, ఎంత పల్లవంగా ఉన్నది అనే విషయాలు, ఆ తేడాలు, ఎత్తు పల్లాల గురించి మనం సులభంగా తెలుసుకోవచ్చు. దాన్ని తెలియజేసేందుకు ఇక్కడ ఒక పట్టిక ఉంటుంది, ఒక సూచిక, బార్ గ్రాఫ్. అర్థమవుతుందా? అర్థమవుతుంది కదా. ఇక్కడ లోతు అడేచ్చేసిన లోతు ఎందుది, ఇప్పుడు తక్కువ నీలి రంగులోది ఎన్ని మీటర్ల వరకు ఉంది, 240 మీటర్లు. ఇంకొంచెం ఎక్కువ నీలి రంగు తర్వాత 5000 వరకు, తర్వాత 6000 వరకు. నీలి రంగు పెరిగే కొంది లోతు పెరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మ్యాప్లో ఒక చూడండి, ఇక్కడ ఖండానికి దగ్గరలో ఏ విధంగా ఉంది, తక్కువ నీలి రంగు ఉంది, తక్కువ నీలి రంగు ఉంది కదా. అంటే అక్కడ ఏముంది, లోతు ఏ విధంగా ఉంటుంది, తక్కువగా ఉంటుంది. సముద్ర ఖండానికి దూరంగా వచ్చే కొద్ది నీలి రంగు ఏమవుతుంది, పెరుగుతుంది.
కాబట్టి ఈ రంగుల్లో తేడా బట్టి ఏది ఎక్కువ లోతో ఏది తక్కువ లోతో సముద్రాలు ఎక్కడ ఏ ప్రదేశాల సముద్రం ఎంత లోతుందో మనం సులభంగా అర్థమవుతుంది. ఓకేనా? ఎవరు చెప్పలే మీకు, మీరే అట్లాస్లో కానీ ప్రపంచ పటంలో కానీ ఈ రంగులను చూసి ఏ ప్రదేశం ఎంత లోతు ఉన్నదో మనం సులభంగా తెలుసుకోవచ్చు. భారతదేశం దగ్గరలో ఇక్కడ తక్కువ లోతుంది, ఇక్కడ వెళ్ళకుండా లోతు పెరుగుతుంది. అదేవిధంగా సముద్రాన్ని దగ్గరలో చూడండి, మన దేశం దగ్గరలో లోతు ఏ విధంగా ఉంది? తక్కువ ఉంది. లోపలికి వెళ్ళే కొంత లోతు ఏమైంది? పెరుగుతూ ఉంది. అది ఎలా తెలుసుకుంటున్నాం మనము? ఇక్కడ ఇచ్చిన దాన్ని బట్టి తెలుసుకోవచ్చు. కాబట్టి భౌతిక పటంలో మనము ఈ యొక్క రంగులను బట్టి, రంగుల్లో ఉండే వ్యత్యాసాలు బట్టి సముద్రాల లోతుల్ని సులభంగా తెలుసుకుంటాం. ఇప్పుడు లోతుని సూచిస్తారు, ఎత్తుని సూచిస్తారు. 0 నుంచి 200 ఏ రంగులో చూపించున్నారు? లేత ఆకుపచ్చ రంగులో చూపించున్నారు. ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నాయో చూడండి. భారతదేశంలో దీన్ని రే చూడండి రా, దీన్ని గంగా సింధు మైదానం అంటారు. అదేవిధంగా మన దేశానికి రెండు వైపులా ఇది తూర్పు తీరము, పశ్చిమ తీరము. ఇవి సముద్రానికి ఇంచుమించు ఒకే ఎత్తు. ఇదంతా కూడా ఏంది? మైదానం. ఎన్ని మీటర్ల వరకు ఉంటుంది? ఇవి 200 మీటర్ల ఎత్తు వరకే ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇది కూడా ఏంది? మైదానం. సముద్రానికి దగ్గరలో ఎక్కువ దాదాపుగా మైదానాలన్నీ దేనికి దగ్గరగా ఉంటాయి? సముద్రానికి దగ్గరగా ఉంటాయి. కాబట్టి ఈ గ్రాఫ్ సహాయంతో ప్రపంచంలో ఎక్కడ మైదానాలు ఉన్నాయో, ఎక్కడ పీఠభూములు ఉన్నాయో మనం సులభంగా తెలుసుకోవచ్చు. తర్వాత మనం మైదానాలు ఏ రంగులో చూస్తే మనము ఆకుపచ్చ రంగులో. ఇవన్నీ ఎన్ని మీటర్ల ఎత్తు వరకు ఉంటాయి? ఇవి 200 మీటర్ల ఎత్తు వరకు ఉంటాయి. తర్వాత పీఠభూములు పసుపు రంగులో చూస్తున్నాము. ఎన్ని మీటర్లు? 500 నుండి 1000 మీటర్ల వరకు ఉండే పోయిందివి. ఇంకో విషయం చెప్తానంటే 1000 మీటర్ల వరకు ఉండే వాటిని కొండలు అంటారు. 1000 మీటర్ల కన్నా ఎత్తుండే వాటిని పర్వతాల కిందకు వస్తాయి. దాదాపుగా సముద్రం నుంచి 1000 మీటర్ల కన్నా ఏవైతే ఎత్తు ఉంటాయో అవన్నీ ఏ ప్రదేశాలు? అవి పర్వత ప్రదేశాలు. ఉదాహరణ చూడాలంటే ఉత్తర అమెరికా ఖండంలో రాకీ పర్వతాలు, దక్షిణ అమెరికా ఖండంలో ఆండీస్ పర్వతాలు, ఆసియా ఖండంలో హిమాలయ పర్వతాలు. చూడండి, ఇది అన్నిటికన్నా ఎత్తుగా ఉంది. చూసారా? దీన్ని టిబెట్ పీఠభూమి అంటారు. దీన్ని ఏమంటారు? అన్నిటికన్నా చూడండి, 1000 మీటర్ల ఎత్తులో ఉంది. అది 5000 మీటర్ల కన్నా ఇంకా ఎత్తులో ఉంది. 5000 మీటర్ల కన్నా ఇంకా ఎత్తులో ఉంది. అందుకే ఈ టిబెట్ని ప్రపంచపు పైకప్పు అంటాం. ఏమంటారు దీన్ని? ప్రపంచము పైకప్పు. టిబెట్ని ఏమంటారు? మొత్తం ప్రపంచంలోనే ఎత్తైన పీఠభూమి ఏది? టిబెట్. ఎన్ని మీటర్ల ఎత్తులో ఉంది? 5000 మీటర్ల కన్నా ఇంకా ఎత్తులో ఉంది. మామూలుగా మన ఇంట్లో అన్నిటికన్నా పైన ఏది ఉంటుంది రా? అన్నిటికన్నా ఇంటికి పైన ఏది ఉంటుంది? పైకప్పు, సీలింగ్, అంతే కదా. ఇంట్లో అన్నిటికన్నా పైన ఏది ఉంటుంది? అన్నిటికన్నా కింద ఏది ఉంటుంది? గచ్చు. గచ్చు మైదానం అయితే పైకప్పు పీఠభూమి పర్వతం. కాబట్టి ప్రపంచానికే పైకప్పు ఏది? టిబెట్. ఏది టిబెట్? రాసుందాడా? అసలు ఉంది. ఏమి రాసుకున్నాడా? ఏమి రాసుకున్నాడు? పీఠభూమి. ఎంత ఎత్తులో ఉంది అది? 5000 మీటర్ల కన్నా ఎత్తులో. అందుకే దానికి ఏమని పేరు? ప్రపంచపు పైకప్పు. ఎందుకంటే అతని ప్రపంచ పైకప్పు అని ప్రపంచంలో అన్నిటికన్నా ఎత్తులో ఉంది. అర్థమైందా? కాబట్టి వివిధ ప్రదేశాల మధ్య ఎత్తులను తెలుసుకోవడానికి ఇక్కడ సూచిక ఉంటుంది. ఇవన్నీ ఏ పటం ఇది? భౌతిక పటం. భౌతిక పటంలో మనం ఏ విషయాలు తెలుసుకోవచ్చు? మైదానాలు, పీఠభూములు, పర్వతాలు, ఎక్కడెక్కడ సముద్రాలు, సముద్రాలు ఎంత లోతులో ఉన్నాయనే విషయాన్ని తెలుసుకుంటాం. కాబట్టి ఇప్పుడు మీదే సొంతగా అట్లాస్ ఉందనుకోండి, ఇలాంటివి మీరు తెలుసుకోవచ్చు, ఇలాంటి వీటిని మీరు చూసుకోవచ్చు. అర్థమైందా? ఈరోజు ఏం తెలుసుకున్నాం మనం? ఒక భౌతిక పటంలో సముద్రాలు లోతు ఎలా తెలుసుకుంటాం, పీఠభూములు మైదానాలు ఎత్తులో ఉన్నాయి ఎలా తెలుసుకుంటాం అనే విషయాన్ని మనం ఈరోజు దీనిలో తెలుసుకుంటాం. ఈరోజు భౌతిక పటంలో సముద్రాల లోతులు ఎలా తెలుసుకోవాలి, పీఠభూములు మైదానాలు మండలాలు ఎలా ఉంటాయనే విషయాన్ని తెలుసుకున్నా లేదా? మీరు సొంతంగా ఇంకే భౌతిక పటమైనా చూసి అర్థం చేసుకుంటారా? మామూలుగా మైదానాలు ఏ రంగులో చూపిస్తారు? ప్రపంచంలో ఎత్తైన పీఠభూమి ఏది? టిబెట్ పీఠభూమి. ఉండే పేరేంది? ప్రపంచపు పైకప్పు. టిబెట్ పీఠభూమి మీరు చూసిన పటం ఆధారంగా 1000 మీటర్ల ఎత్తులో ఉన్నది? 5000 మీటర్ల కన్నా ఎత్తులో ఉన్నది. సముద్రంలో తక్కువ లోతుండే ప్రదేశాలు ఖండాలకు దగ్గరగా ఉంటాయా దూరంగా ఉంటాయా? ఖండాలకు దగ్గరగా ఉండే ప్రదేశాలు ఏ విధంగా ఉంటాయి? తక్కువ లోతు ఉంటాయి. ఖండాల దూరం ఉండే ప్రదేశాలు ఎక్కువ లోతులో ఉంటాయి. కాబట్టి ఇవన్నీ మనం దేని చూసి తెలుసుకున్నాము? భౌతిక పదం ఆధారంగా తెలుసుకున్నాము.